హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు లలిత, నేను యుఎస్లో ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 ఇన్ పోర్టోరికో. ఈరోజు ప్లాన్ ఏంటి అని అంటే వియకస్ ఐలాండ్ వెళ్దామని చెప్పి. సో ఆ ఐలాండ్ వెళ్ళాలి అని అంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఫెరీ టికెట్స్. అంటే ఇక్కడ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము అన్నమాట. సో అందుకని ముందుగానే ఫెరీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సర్టన్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ ప్రకారంగానే అవి బుక్ చేసుకోవాలి. ఆ టైమింగ్స్ మనకి దొరకకపోతే కనుక అక్కడికి వెళ్ళి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తీసుకోవచ్చు, కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయన్నమాట. సో ఐలాండ్లో దిగిన తర్వాత ఒక వెహికల్ బుక్ చేసుకోవాలి మనం ముందుగానే, ఆర్ ఎల్స్ గోల్ఫ్ కార్ట్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. మాకు వెహికల్ అయితే దొరకలేదు, సో లెట్స్ సీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో మరి. సో నేను ఒక దాన్నే లేచాను, మా బ్యాచ్ మొత్తం పడుకుంది, ఇంకా లేవలేదు. సో ఈలోపు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నెయిల్ పాలిష్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇది ఏంటి అని అంటే మీరు చూస్తే అవుట్డోర్ అయితే ఈ కలర్ ఉంటుందంట, ఇండోర్ అయితే ఈ కలర్ ఉంటుందన్నమాట. సో లెట్స్ సీ. సో నేను వీళ్ళు లేచేలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, ప్యాన్ కేక్స్ చేద్దాము అని చెప్పేసి. సో ముందు రోజు మేము వాల్మార్ట్లో షాపింగ్ చేసాం కదా, సో ఇవన్నీనే షాపింగ్ చేసాం అనమాట. సో ఈ ప్యాన్ కేక్స్ చాలా ఈజీ చేసుకోవటము, జస్ట్ వాటర్ యాడ్ చేయడమే, రెడీమేడ్ మిక్చరు. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఫైనల్గా ప్యాన్ కేక్స్ అయిపోయినాయి. సో అందరు మీ రెడీ అయిపోయాము. సో కాఫీ తాగుతున్నాము. సో ప్లాన్ ప్యాక్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము కదా, సో మేమేమో 2 o'clock బుక్ చేసుకున్నామన్నమాట బోట్ టికెట్స్ వచ్చేసి. సో ఆ టైం కల్లా మేము అక్కడికి రీచ్ అవ్వాలి. మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1 hour పడుతుందన్నమాట. సీబా ఐలాండ్ అని సీబా అని చెప్పేసి అన్నమాట ఆ ప్లేస్ పేరు. అది బోర్డింగ్ అన్నమాట మనకి ఫెరీ ఎక్కడానికి. సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి 1 hour పడుతుంది. సో మేము 12:30 అలా అయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. సో లంచ్ ఏమీ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా లేకపోతే దారిలో ఏమైనా పిక్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. పిల్లలకి ఏవో కొంచెం క్యారీ చేసాము. సో ఇది నేను నెయిల్ పాలిష్ ఇందాక చెప్తున్నాను కదా, సో కార్లో ఉన్నప్పుడేమో ఈ వైట్ కలర్ది అనిపిస్తుంది కదా మీకు, అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత ఆ కలర్ అన్నమాట. సో ఇదే సీబా అన్నమాట. మేము రీచ్ అయిపోయాము. అయితే ఇక్కడ ఏమైంది అని అంటే మాది 2 o'clock కదా ఫెరీ వచ్చేసి, మేము లేట్ అయిపోయిందనమాట వెళ్ళేటప్పటికి. సో కార్ పార్క్ చేసేసి వచ్చి ఎక్కేటప్పటికి లేట్ అయిపోతే మమ్మల్ని ఏమో మళ్ళీ 4 o'clock ఫెరీ ఎక్కమని చెప్పారనమాట, కార్గో ఫెరీ అది. సో ఆ ఫెరీ ఎక్కుతున్నామన్నమాట మేము ఇప్పుడు. సో చూస్తున్నారు కదా అదే అనమాట ఫెరీ. ఇందులోని కార్గో అంటే వేరే వెహికల్స్ అవి కూడా ఎక్కిస్తారనమాట. సో మేము లోపల కూర్చున్నాము వెళ్ళి. సో వెళ్తున్నప్పుడు దారి అంతానా మాకు అసలు రూట్ ఏమీ కనిపించలేదు, అంటే వాటర్ కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఇలా ఈ లోపల కూర్చున్నామన్నమాట. ఇవి లోపల సీటింగ్స్ వచ్చేసి. సో ఆ విండోస్లోంచి కూడా ఏమీ కనిపించలేదు, ఎందుకంటే ఇది కార్గో అని చెప్పాను కదా మేము అది మిస్ అవ్వటం వల్ల. సో అవి ఆ వాల్స్ అనేవి కొంచెం పైకి ఉన్నాయన్నమాట. సో మాకు అసలు ఏమీ కనిపించలేదు. సో 55 minutes పట్టింది మాకు రైడ్ వచ్చేసి. ఈ 55 minutes తర్వాత మేము అక్కడికి రీచ్ అయ్యాము. ఇదే అనమాట ఐలాండ్. ఇది ఎలా ఉంది అని అంటే ఒక చిన్న పల్లెటూరు టైప్ అనమాట ఇది. ఆ ప్లేస్కి ఏంటి అని అంటే మేము తర్వాత తెలిసింది ఏంటి అని అంటే అక్కడ హాస్పిటల్స్ అవి కూడా లేవు అని కూడా తెలిసిందన్నమాట. అంత చిన్న పల్లెటూరు టైప్ అనమాట ఇది. దీవిలో ఇంకొక దివి అనమాట అది. సో మేము అక్కడ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. నేను చెప్పాను కదా వెహికల్ లేదని చెప్పేసి. సో కాల్ చేసి మేము ముందుగానే ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. అయితే అతను రాలేదు, ఇంకొక అతన్ని పంపించారనమాట మాకు లేట్ అయిపోయేసరికి. సో అతను వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని తీసుకువెళ్ళాడు. సో అక్కడికి ఒక 10 to 15 minutes పట్టిందేమో మేము బోట్ ఎక్కిన దగ్గర నుంచి ఆ ఊర్లోకి వెళ్ళడానికి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా విపరీతమైన ఆకలేసేసింది మాకు. ఆల్మోస్ట్ 4 అయిపోయింది. మేము 4 కాదు సారీ 4 o'clock కదా మేము ఫెరీ ఎక్కాము. సో 5 అయిపోయింది అనమాట. సో 5 o'clock మేము ఇంకా లేట్ లంచ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్ళామన్నమాట. మాకు ఫస్ట్ ఈ రెస్టారెంట్ కనిపించింది, ఇంక ఇందులోకే వెళ్ళిపోయాము మేము.
రివ్యూస్ అవి ఏవి ఇంకా చూడలేదు, ఇంకా డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో మెను అడిగితే వాళ్ళు మెను తీసుకొచ్చి ఇచ్చారు. చాలా అంటే చాలా విపరీతమైన వేడి ఉంది, అసలు మా మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది ఎలా ఉన్నాము అని చెప్పేసి. సో కూల్గా కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మెను అన్నమాట. సో డిషెస్ అన్నీ స్పానిష్లో ఉన్నాయి, కింద ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశారు. మనకి రేట్స్తో సహా అంతా అన్నీ ఉన్నాయి. సో ఈ మెను చూసి దీని ప్రకారంగానే మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ యాపిటైజర్ అని అంటే ఇది ఆర్డర్ ఇచ్చాము. ఇదేమో అవకాడో ఉంటుంది కదా, దాంతో బనానా చిప్స్ అన్నమాట. సో అది తినేసాము ఫాస్ట్గానే. అంటే ఇంకా మెయిన్ డిషెస్ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని అంటే ఫస్ట్ అవి అయితే ఫాస్ట్గా తినేసాము. తర్వాత ఇది చికెన్ సాలెడ్ క్రోసెంట్ అన్నమాట. యూకా అంటే దుంపలతో ఫ్రైస్, ఫ్రైడ్ రైస్ టైప్ ఒకటి, ఇంకొకటి ఏమో గ్రిల్డ్ చికెన్ బ్రెస్ట్ అన్నమాట. దాంతో పాటుగా సాలెడ్ కూడా ఇచ్చారు. ఈ డిష్ అయితే చాలా బాగుండింది. చికెన్ క్రోసాంట్ కంటే ఈ చికెన్ బ్రెస్ట్ బాగుండింది. అండ్ ఇది వచ్చేసి గ్రిల్డ్ లాబ్స్టర్. యాక్చువల్గా మెనూలోనేమో రేట్ మెన్షన్ చేయలేదు దీనికి, అంటే సీజనల్గా ఎంత రేట్ ఉంటే అంత వేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు రైస్, రెడ్ బీన్సున ఇంకా అట్టిపండితోటి చేసిన ఫ్రైస్ ఇచ్చారనమాట. సో ఓవరాల్గా లంచ్ అయితే ఇది. సో బాగానే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా కూర్చొని నెమ్మదిగా తిన్నాము. అండ్ విపరీతమైన చెమట్లు, ఏసీ లేదు అక్కడ. సో ఫ్యాన్ అది ఆన్ చేశారు కానీ విపరీతమైన వేడి ఉందన్నమాట. సో ఆ ఎండలోని ఆ చెమట్లు కక్కుతూ అలానే లంచ్ అయితే కంప్లీట్ చేసాము. యుఎన్ చికెన్ అదంతా తినలేకపోయాడు కానీ తను ఆ ఫ్రైస్ తినగలిగాడు. అండ్ చికెన్ క్రోసాంట్ ఉంది కదా అది కొంచెం తినగలిగాడు. అండ్ ఫ్రైడ్ రైస్లో కొంచెం తినగలిగాడు. ఓవరాల్గా మాకు బిల్ వచ్చేసి $170 అయిందన్నమాట. సో కాస్ట్లీ, ఎస్, అక్కడ రెస్టారెంట్స్ అయితే కాస్ట్లీగా ఉన్నాయి, ఫుడ్ కాస్ట్లీగా ఉండింది. సో మీరు వియాకస్ ఐలాండ్కి వెళ్తే గనక వీలైతే గనక లంచ్ ఏదైనా ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళండి. అక్కడ బయట రెస్టారెంట్స్లో ఏదైనా సరే కొని ప్యాక్ చేసుకొని అక్కడికి పట్టుకెళ్ళండి, బికాస్ అక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి ఇంకా బీచెస్ చూడడానికి వెళ్ళాము. అక్కడ ఒక 4 బీచెస్ ఉన్నాయి. సో మేము ఫస్ట్ అయితే బ్లూ బీచ్కి వెళ్ళామన్నమాట. సో ఇది బ్లూ బీచ్ అని అంటారంట. ఈ వాటర్ అంతా బ్లూ కలర్లో ఉందన్నమాట. అంటే నార్మల్గా మనం చూసే బీచ్ కంటే ఇది డిఫరెంట్గా ఉంది డెఫినెట్గా. ఇవన్నీ ఏంటి అని అంటే కరేబియన్ ఐలాండ్స్ కదా. సో ఇక్కడ బీచెస్ అన్నీ ఎలా ఉంటాయని అంటే చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట ఈ బీచెస్. అప్పటికప్పుడే బ్లూ కలర్ ఉంటుంది, అప్పటికప్పుడే గ్రీనిష్ బ్లూ అలా ఉంటుంది. అండ్ చాలా నీట్గా కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బీచ్లోని ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదొక వ్యూ. ఇక్కడ అన్ని కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. అండ్ శాండ్ వచ్చేసి వైట్ శాండ్ అన్నమాట ఇది మొత్తము. చిన్న చిన్న కోకోనట్స్ కూడా ఉన్నాయి అక్కడ, పిల్లలు అవి తీసుకొని ఆడారు. కొన్ని క్యారీ చేసి తీసుకొచ్చాము కూడా మేము అపార్ట్మెంట్కి ఈవినింగ్ వచ్చేసి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ బ్రౌన్ కలర్ అంతా కనిపిస్తుంది కదా, అదంతా సీలో ఉన్న ప్లాంట్స్ అన్నమాట. చిన్న చిన్న సీ ప్లాంట్స్ అవన్నీ అవి వాళ్ళు క్లియర్ చేసి మళ్ళీ ఒడ్డుకేసేటప్పటికి అది అంతా అలా ఉండింది. అంటే వీడియోలో చూస్తే మేబీ కొంచెం డస్టీగా అలా అనిపిస్తుందేమో, కానీ అలా ఏమీ లేదు. అక్కడికి వెళ్తే మాత్రం చాలా నీట్గా ఉండింది. కాకపోతే ఈ వాటర్లోని ఇక్కడైతే ఎవరు దిగలేదు, ఎక్కువ మంది కూడా లేరు ఈ ప్లేస్లోని. ప్రైవేట్ బీచ్ టైప్ అలా అనమాట. ఆ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా కోకోనట్ ట్రీస్ దగ్గర, అక్కడ కొంతమంది టెంట్స్ అవి అయితే వేసుకొని ఉన్నారు. మేబీ క్యాంపింగ్ లాగా చేస్తున్నారు వాళ్ళు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద తొండలు, అంటే ఆల్మోస్ట్ చిన్న సైజ్ క్రొకోడైల్ పిల్లల టైపు తొండలు కనిపించినాయి మాకు. సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఆ ప్లేస్కి వెళ్తే కనుక. సో ఇక్కడ ఒక 2 అవర్స్ అలా ఉన్నాము మేము. ఇంకా మాకు రిటర్న్ బోట్ వచ్చేసి 8:30 లాస్ట్ ఫెరీ అన్నమాట. సో అందుకని ఇంకా బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చేటప్పటికి బయట స్ట్రీట్ ఫుడ్ టైప్ ఉంటే అక్కడ చికెన్ది తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇది ఒక వడల్ టైపు, అంటే
అరటిపండితో వాడల్లా చేశారన్నమాట. అది మేము మార్నింగ్ ఏ ట్యాక్సీలో అయితే వచ్చామో వాళ్ళకే చెప్పామన్నమాట, రిటర్న్ మమ్మల్ని పిక్ చేసుకోమని చెప్పేసి. సో అతనికి కాల్ చేస్తే అతనేమో నాకు రావడం అవ్వదు బట్ ఇంకొక అతన్ని పంపిస్తున్నాను అని చెప్పేసి వేరే అతన్ని పంపించారు. అంటే ఇది ఎలా ఉంది అని అంటే లోకల్ ట్యాక్సీలోని అందరికందరూ తెలుస్తారు కదా, సో ఒకళ్ళు రాకపోతే వాళ్ళేమో ఇంకొకరికి చెప్తారనమాట, మీరు వెళ్ళి పికప్ చేసుకోండి వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో కాకపోతే మాకు కొంచెం టెన్షన్ అనిపించింది, ఎందుకంటే మాది లాస్ట్ ఫెరీ, ఒకవేళ ఇది కనుక మేము మిస్ అయితే కనుక ఇంకా ఐలాండ్లో ఉండిపోవాలి అండ్ మాకు అకామిడేషన్ కూడా లేదు, పిల్లలతోటి ఇబ్బంది పడతాం కదా. సో చాలా భయం వేసింది, అందుకనే మేము 45 మినిట్స్ ముందే వెళ్ళిపోయామన్నమాట. ఆ ప్లేస్ అంతా ఇంకా 45 మినిట్స్ ఇంకేముందులే చూడటానికి అని చెప్పేసి ముందుగానే వెళ్ళి ఇంకా కూర్చున్నాము అక్కడ ఒక 45 మినిట్స్. ఇంకా ఫెరీ వచ్చేసింది, ఇంకా ఎక్కాము. చీకట్లో మీకు కరెక్ట్గా కనిపించట్లేదు కానీ వ్యూ అయితే చాలా బాగుండింది. రిటర్న్ కూడా మాకు 55 మినిట్స్ పట్టింది అన్నమాట ఈ బోట్ రైడ్ కూడా. సో ఫైనల్గా ఇక్కడ దిగాము, 9:30 అయిపోయింది, ఏమో 9:45 ఆరు ఆ టైం అలా అయిపోయింది. సో మేము మార్నింగే వెళ్ళేటప్పుడే ఈ మ్యాంగోస్ అనేవి కొన్నామన్నమాట, ఇండియన్ మ్యాంగోస్ అని చెప్తే కొన్నాము ఒక $10 అలాగా. చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి మన ఇండియన్ మ్యాంగోస్ లాగా. ఓవరాల్గా ఇది అండి ఈరోజు వియకస్ ట్రిప్ వచ్చేసి. సో ఇవేన అలసిపోయాడు, పడుకునిపోయాడు, నేను కూడా అలసిపోయాను. సో అది ఇవాళ ట్రిప్.